జుట్టు రాలిపోవడం అన్నది సాధారణ సమస్య ఇది చాలా మందిలో కనిపిస్తుంది ఈ సమస్యను మగవారు పెద్దగా పట్టించుకోకపోయినా ఆడవారు మాత్రం జుట్టు రాలిపోతోందంటే ఎంతో ఆందోళన చెందుతారు జుట్టు ఊడిపోకుండా కాపాడుకునేందుకు అనేక చిట్కాలను ఫాలో అవుతుంటారు అయితే జుట్టు రాలే సమస్య పరిష్కారానికి ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా కొన్ని సూచనలను చిట్కాలను తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు రోజుకు యాభై నుంచి వంద వెంట్రుకలు అన్నది సర్వసాధారణమని ఆమె చెబుతున్నారు అయితే అంతకంటే అధికంగా వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం జుట్టుకు తీవ్రమైన నష్టం జరుగుతున్నట్లుగా భావించాలని సూచించారు తన వద్దకు జుట్టురాలే సమస్యతో వచ్చే మహిళలను పరిశీలించిన మీదట డాక్టర్ గుప్తా జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి నిపుణులచే ఆమోదించబడ్డ చిట్కాలను సూచిస్తున్నారు జుట్టురాలే సమస్య ఉత్పన్నమైన సందర్భంలో వైద్యులు సీబీసీ విటమిన్ డి త్రీ బిఆర్ టూ వంటి పలు రక్త పరీక్షలు నిర్వహిస్తారు పరీక్షా ఫలితాల ద్వారా జుట్టు రాలటానికి కారణాలను కనుగొనొచ్చు అధిక మొత్తంలో జుట్టు రాలటాన్ని నిలువరించటానికి కొన్ని పాటించాల్సిన అవసరం ఉంది జుట్టును బిగుతుగా ఎత్తైన పోనీటైల్ స్టైల్లో కట్టుకోవడం ఏమాత్రం సరైంది కాదు ఇలా చేయటం వల్ల జుట్టుకు రాపిడి పెరుగుతుంది అదే క్రమంలో బిగుతుగా ఉండటం వల్ల జుట్టు అధికంగా రాలిపోయేందుకు అవకాశం ఉంటుంది జుట్టు కట్టుకోవాల్సొస్తే సిల్క్ పిల్లో కవర్ని ఉపయోగించాలి ఇలా చేయటం వల్ల జుట్టు రాపిడి తగ్గటంతో పాటు జుట్టు చెట్లకుండా ఉంటుంది జుట్టుకు వివిధ రకాల స్టైల్స్తో కూడిన ఎయిర్ బ్యాండ్స్ వాడరాదు అలాగే జుట్టు మెరుపు కోసం తెల్లబడ్డ వెంట్రుకలను నల్లబరిచేందుకు వివిధ రకాల కెమికల్స్తో తయారైన వాటిని అప్లై చేయటం నిలుపుదల చేయాలి జుట్టుకు అనువైన శ్రేయస్కరమైన షాంపులను కండిషనర్లను మాత్రమే వినియోగించాలి ఒత్తిడి లేని జీవనశైలి రాత్రి ప్రశాంతమైన నిద్ర జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి జుట్టు రాలిపోవడం అన్నది సాధారణ సమస్య ఇది చాలా మందిలో కనిపిస్తుంది ఈ సమస్యను మగవారు పెద్దగా పట్టించుకోకపోయినా ఆడవారు మాత్రం జుట్టు రాలిపోతోందంటే ఎంతో ఆందోళన చెందుతారు జుట్టు ఊడిపోకుండా కాపాడుకునేందుకు అనేక చిట్కాలను ఫాలో అవుతుంటారు అయితే జుట్టు రాలే సమస్య పరిష్కారానికి ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా కొన్ని సూచనలను చిట్కాలను తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు రోజుకు యాభై నుంచి వంద వెంట్రుకలు రాలిపోవటం అన్నది సర్వసాధారణమని ఆమె చెబుతున్నారు అయితే అంతకంటే అధికంగా వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం జుట్టుకు తీవ్రమైన నష్టం జరుగుతున్నట్లుగా భావించాలని సూచించారు తన వద్దకు జుట్టురాలే సమస్యతో వచ్చే మహిళలను పరిశీలించిన మీదట డాక్టర్ గుప్తా జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి నిపుణులచే ఆమోదించబడ్డ చిట్కాలను సూచిస్తున్నారు జుట్టురాలే సమస్య ఉత్పన్నమైన సందర్భంలో వైద్యులు సిబిసి విటమిన్ డి త్రీ బిఆర్ టూ వంటి పలు రక్త పరీక్షలు నిర్వహిస్తారు పరీక్షా ఫలితాల ద్వారా జుట్టు రాలటానికి కారణాలను కనుగొనొచ్చు అధిక మొత్తంలో జుట్టు రాలటాన్ని నిలువరించటానికి కొన్ని పాటించాల్సిన అవసరం ఉంది జుట్టును బిగుతుగా ఎత్తైన పోనీటైల్ స్టైల్లో కట్టుకోవడం ఏమాత్రం సరైంది కాదు ఇలా చేయటం వల్ల జుట్టుకు రాపిడి పెరుగుతుంది అదే క్రమంలో బిగుతుగా ఉండటం వల్ల జుట్టు అధికంగా రాలిపోయేందుకు అవకాశం ఉంటుంది జుట్టు కట్టుకోవాల్సొస్తే సిల్క్ పిల్లో కవర్ని ఉపయోగించాలి ఇలా చేయటం వల్ల జుట్టు రాపిడి తగ్గటంతో పాటు జుట్టు చెట్లకుండా ఉంటుంది జుట్టుకు వివిధ రకాల స్టైల్స్తో కూడిన ఎయిర్ బ్యాండ్స్ వాడరాదు అలాగే జుట్టు మెరుపు కోసం తెల్లబడ్డ వెంట్రుకలను నల్లబరిచేందుకు వివిధ రకాల కెమికల్స్తో తయారైన వాటిని అప్లై చేయటం నిలుపుదల చేయాలి జుట్టుకు అనువైన శ్రేయస్కరమైన షాంపులను కండిషనర్లను మాత్రమే వినియోగించాలి ఒత్తిడి లేని జీవనశైలి రాత్రి ప్రశాంతమైన నిద్ర జుట్టురాలే సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి